బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న పర్వీన్ బాధితురాలికి 91,000 రూపాయల నగదును అందించారు నర్సీపట్నం మున్సిపాలిటీ 24 వార్డ్ కౌన్సిలర్ ధనవిరెడ్డి మధు. వ్యాధి నివారణకు తన వంతు సహాయంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధనవిరెడ్డి మధు మాట్లాడుతూ వార్డులో నివసిస్తున్న అహ్మద్ భార్య పర్వీన్ కు ఇలాంటి వ్యాధి రావడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స నిమిత్తం సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు అవడం జరుగుతుందని, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వార్డులోని యూత్ ప్రజలు ముందుకు వచ్చారని, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ స్ఫూర్తితోనే మేమందరం కలిసి సుమారు 91,000 రూపాయలు మా వంతు సహాయం చేసినట్లు తెలిపారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి వీరికి సహాయం చేయాలని కోరారు. అహ్మద్ మాట్లాడుతూ సహాయం చేసిన ధనవిరెడ్డి మధు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని అహ్మద్ కోరారు. సహాయం చేసేవారు ఫోన్ పే నెంబర్ 6307037111 కు చేయగలరని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మధు, ధనిమిరెడ్డి వీధి యూత్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా మిస్సెస్ కి బోన్ క్యాన్సర్ వచ్చిందండి. దానికి చాలా ఖర్చు అవుతుంది. దానికి మధు గారు, బుజ్జి గారు అందరూ కలిపి, అందరూ మా ఫ్రెండ్స్, వీధిలో అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి డబ్బులు వసూలు చేసి ఇచ్చారండి. తర్వాత మాది ఇంకెవరన్నా సాయం చేయాలనుకుంటే మా ఫోన్ పే నెంబర్ చెప్తానండి, దానికి ఇవ్వచ్చు. లేదంటే ఇంటికి వచ్చి ఇచ్చినా పర్వాలేదు. ఫోన్ నెంబరు 6301703711 అండి. సాయం చేసిన వాళ్ళందరికీ నేను మర్చిపోలేను. అందరికీ మా దేవుడి తరపున మీకు ఆశీర్వాదాలు తప్ప ఇంక నేనేం చేయలేను. అంతేనండి. మాది 24వ వార్డు అండి. మా వార్డులో కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ ముస్లిం కుటుంబం ఉంటున్నారు. వాళ్ళు మా అందరితోనే కలిసి, మా అందరితోనే ఎప్పుడు కూడా అందరితోనే సరదాగా కలిసి అందరితోనే ఉండే ఆమె ఆవిడ. మా అందరం కూడా చెల్లి చెల్లి అన్న పిలుస్తాం. ఆవిడ అందరినీ కూడా మనసులో లేకుండా అందరిని అన్నయ్య అని చెప్పేసి అందరిని సంబోధించి చక్కగా అందరితో మాతో కలిసి ఉంటారు. ఈరోజు చాలా దురదృష్టకరం. ఆవిడికి, ఆ అమ్మాయికి బోన్ క్యాన్సర్ వచ్చింది. దానివల్ల 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పారు. వాళ్ళ స్తోమత అంతగా డబ్బులు ఎక్కడా తెచ్చుకోలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా వీధిలో కుర్రోళ్ళు, మేము అందరం కలిపి, నేను 10,000 ఇచ్చాను, బుజ్జి ఒక 5,000 ఇచ్చాడు, మన సామరెడ్డి మాంగ ఒక 5,000 ఇచ్చింది. వీధిలో కుర్రోళ్ళు అందరూ యూత్ అంతా కలిపి ఒక 60,000 దగ్గర కలెక్ట్ చేశారు. మొత్తం 91,000 ఈరోజు మా వంతు సాయంగా మేము ఇవ్వడం జరిగింది. భగవంతుడు ఆమెని కోలుకుండేలా చేసి డబ్బులకు ఉపయోగపడేలా